శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం మరియు చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9182111077. గురువుగారు చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుంది. తప్పకుండా ఫోన్ చేయండి. హాయ్, హలో, ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, టుడే నేను సెకండ్ భాగం చెప్తున్నాను. మొన్న చెప్పిన దానికి అనేది నేను రెండో భాగం పూర్తిగా చెప్పేస్తాను. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకే, నేను స్టోరీలోకి వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నన్ను కాంటాక్ట్ అవ్వండి. కాల్ మీ ఫోర్ యాప్లో నా ఐడి వచ్చేసి kavita123@cm4 అండ్ kavita970. ఈ 2 ఐడీస్ నావేనండి. మీరు ఎవరు కాంటాక్ట్లోకి వచ్చినా నేనైతే ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఓకే, ఆ రోజు మేమిద్దరం కాఫీ తాగేసాము, కాసేపు కూర్చున్నాము, కబుర్లు చెప్పుకున్నాము. ఇక నేను కాసేపు చదువుకుంటాను అని చెప్పేసి బుక్స్ తీశాను. బుక్స్ తీసుకొని బుక్స్తో ఒక గంట 2 గంటలు యుద్ధం చేశాను నేనైతే. ఇక చదువుకొని బోర్ వస్తుందిలే కాసేపు అని చెప్పి టైం చూసేసరికి అప్పటికే 8 అవుతుంది. నాకు చాలా ఆకలి అవుతుంది. అప్పుడే మా అత్తయ్య మెల్లిగా ఒయ్యారంగా నడుము ఊపుతూ మెల్లిగా నా దగ్గరికి వచ్చింది. వచ్చి, అన్నం తినవా, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, చదువుకుంటున్నాను అత్తయ్య అంటే, చదివింది చాలులే, తిందాం పద అనగానే నాకు కూడా చాలా ఆకలిస్తుంది పద అని చెప్పి నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేసరికి డ్రెస్సింగ్ టేబుల్ మీద కంచంలో అన్నం రెడీగా ఉంది. వెళ్ళి కూర్చొని తింటున్నాం. ఏంటి అత్తయ్య ఇంతసేపు వెయిట్ చేసావు, మరి నువ్వు తినొచ్చు కదా, నీకు ఆకలిస్తే అని చెప్పి నేను అడిగాను. అడిగితే నాకు తోడు లేనిది, తినబుద్ధి కాదు, నాకు పక్కన ఎవరైనా కూర్చొని కబుర్లు చెప్తూ హ్యాపీగా మాట్లాడుతూ తింటే చాలా సంతోషంగా ఉంటుంది, అందుకని చెప్పి నేను తినలేదు అని చెప్పింది. ఓకే, సరే అత్తయ్య అని చెప్పాను. అయితే ఇద్దరం మాట్లాడకుండా నన్ను, నీకేం ఇష్టం, ఏం చేస్తావు, ఎలా కావాలి అన్ని అడిగింది అనమాట. అడిగితే నాకు సాంగ్స్ ఇష్టం అండ్ ఫుడ్ తినడం ఇష్టం, మంచి మంచి ఫుడ్ తినడం ఇష్టం, నవలలు చదువుతాను, కొంచెం బాగా నవలలు చదువుతాను అని, ఇలాంటి సినిమాలు చూడడం ఇష్టము అని చెప్పాను. అంటే నా టేస్టు మా అత్తయ్య టేస్టు దాదాపు మొత్తం కలిసిపోయానమాట. వావ్, నాకు నీకు సమానంగా ఉన్నాయి టేస్టులు, సేమ్ అచ్చం నాలానే ఉన్నావు కదా అని చెప్పి అన్నది అని ఇట్లా భుజం మీద చేతేసింది. చేతేయగానే నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఒక్కడేసరి కరెంట్ షాక్ తాకినట్టు అయిపోయింది నా పానమంతా. ఇక సారే అని చేతులు కడుక్కుందామని లేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు, కూర్చో, ఇంకా అయిపోయిందా ఇప్పుడే అనగానే, చాలా అత్తయ్య నాకు టైట్ అయిపోయింది అంటే, లేదు లేదు నువ్వు ఇంకా తినాలి అంటూ బలవంతంగా తినిపిస్తుంది. తను నాకు అలా బలవంతంగా పెడుతూ తినిపిస్తూ ఉంటే ఏదో ఉంది, అసలు ఏమైంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ నేను ఏం చేయలేకపోతున్నాను. సరే అని తినేసాము, తిని కూర్చున్నాను. కూర్చున్నాక ఏంటి, ఏం చేస్తావు, ఏమైనా కావాలా, వాటర్ గిట్ల ఏమైనా తీసుకురావాలా అంటే, లేదులే అత్తయ్య అని చెప్పాను. సరే అని చెప్పి, మరి నేను పడుకుంటా, నాకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకుంటావా అంటే, నేను కాసేపు చదువుకుంటాను అని చెప్పి నేను బుక్స్ తీసేసి చదువుకున్నాను. అయితే ఒకటే రూమ్ ఉంది, ఇంకో రూమ్లో పడుకోమని అంటే హాల్లో పడుకోమంటదేమో అనుకున్నాను. హాల్లో దోమలు, చాలా దోమలు ఉన్నాయి. కానీ నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. హాల్లో దోమలు ఉన్నాయి, రూమ్లోకి వచ్చి పడుకో, నో ప్రాబ్లం, నువ్వు చదువుకున్న తర్వాత వచ్చేసి పడుకో, ఎందుకంటే నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు అని చెప్పింది. సరే అత్తయ్య అని చెప్పి నేనైతే అన్నీ కూర్చున్నాను. ఇక నాకు నిద్ర వస్తుంది. టైం చూస్తే 10:30 అవుతుంది. సరేలే పడుకుందామని నేను లోపలికి వెళ్ళేసరికి బెడ్రూమ్లో పెద్ద మంచం ఉంది. ఆ మంచం దోమతెర వేసి ఉంది, తను పడుకొని ఉంది. ఇక పక్కన ఇంకో చిన్న మంచం ఉంది, నా కోసం వేసింది. దానిపైన దుప్పట ఇట్లా అన్నీ పెట్టి పెట్టింది. సరేలే నాకు వేసింది కదా అని చెప్పి నేను పడుకున్నాను. పడుకొని దుప్పట కప్పుకున్నాను. ఒకసారి ఎవరో వచ్చినట్టు అనిపించింది. సడన్గా కళ్ళు తెరిచి చూసేసరికి మా అత్తయ్య నిలబడి ఉంది. మా అత్తయ్య, బయటకు వెళ్దాం రావా, నాకు చాలా భయంగా ఉంది, చీకట్లో నేను ఒక్కదాన్ని వెళ్ళలేను అని చెప్పి అనగానే, సరే అత్తయ్య అని చెప్పి టార్చ్ తీసుకొని వెళ్ళాము.
తను ముందు నడుస్తుంటే తన అడుగుల్లో అడిగేస్తూ నేను వెనకాల నడిచాను. తను బాత్రూంలోకి వెళ్ళింది, డోర్ కూడా వేసుకోలేదు. డోర్ కూడా వేసుకోకుండా లోపలికి వెళ్ళి అలాగే నాకు సందుల్లోంచి అమావాస్య చీకటిలో చందమామ పున్నమి వెన్నెల ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది మా అత్తయ్య. నా మనసంతా జారిపోతుంది, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగో చీకటే ఉంది కదా అని చెప్పి నేను నటుమోహన్ పెట్టే చూశాను. తను బయటకు వచ్చే సౌండ్ విని వెంటనే సైడ్కు తిరిగాను, ఎందుకంటే మళ్ళీ ఏమైనా అనుకుంటుందేమో అని చెప్పి తిరిగాను. ఆ అత్తయ్య అయితే బయటకు వచ్చేసింది. బయటకు రాగానే సరే పద వెళ్దాం అన్నట్టు చిరాగ్గా అన్నది. అనగానే నాకు అనిపించింది వీడు వచ్చి బాత్రూంలో ఉన్నప్పుడు దూరేసి ఏదైనా చేస్తాడేమో అన్నట్టు ఊహించుకుందేమో, కానీ నేనేం చేయలేకపోతున్నా కదా, అందుకే నన్ను ఇలా చీప్గా చూస్తున్నట్టుంది అని నాకు అర్థమైంది అని వెళ్ళేసామిగా. లోపలికైతే వెళ్ళగానే నేను బెడ్ మీద కూర్చున్నాను. కూర్చోగానే నీళ్ళు కావాలా తేవాలా అంటే తీసుకురా అత్తయ్య అని చెప్పాను. అనగానే తీసుకొచ్చింది, వాటర్ అయితే తాగేశాను. తనకి వాటరు తాగి కొన్ని మిగిలిన వాటర్ నేను చేతికిస్తున్నాను. చేతికిస్తూ ఉన్న కొద్దీ సడన్గా కావాలని మా అత్తయ్య ఒలకపోసుకుంది. ఒలకపోసుకోగానే అయ్యయ్యో ఏమైంది అని చెప్పి నేను కంగారులో తుడిచేశాను. చీర కొంగు మొత్తం తీసేసింది, తీసి దులుపుకుంటుంది. నేను చూస్తూనే ఉన్నా ఆ రెండు జంబళ్ళను. నేను చూస్తూ ఉంటే నా వల్ల కావట్లేదు, తట్టుకోలేకపోతున్నా, ఎప్పుడెప్పుడు కొరికేద్దామా అన్నట్టు ఉంది. కానీ మా అత్తయ్య మాత్రం ఏమీ పట్టించుకోవట్లేదు, అలానే దులుపుతూ ఉన్నది. సరేలే అని చెప్పేసి వెళ్ళి పడుకుంది. ఇక నేను కూడా ఇక దుప్పటని నిండా కప్పుకొని పడుకుందాము అనుకునేసరికి వెంటనే మా అత్తయ్య వచ్చేసి గట్టిగా నా మీద దూకేసింది. ఏంటిరా నన్ను ఎంతగా విసిగిస్తావురా, నన్ను దున్నేరా, ఎప్పటి నుంచో చూస్తున్నాను, అస్సలు పట్టించుకోవట్లేదు అనేసరికి తనే మొత్తం తెగించి చెప్పేసరికి నేను కూడా తెగించేశాను. అప్పుడు నాలో ఉన్న భయం అనేది పోయింది. వెంటనే తను నా పైన పడుకున్నది, నా కాళ్ళు తన కాళ్ళతో ఆనుతున్నాయి, తన కడుపు నా కడుపుకు ఆనుతుంది, తన లిప్స్ నా లిప్స్ పై పడ్డాయి, నా రెండు చేతులు తనను గట్టిగా హగ్ చేసుకున్నాయి, పైకించి కిందికి లాక్కుంటున్నాయి. అలా ఇద్దరం ఒక్క దగ్గర ఉండేసి వెంటనే నా చేతిని తీసి తన రెండు జాంపళ్ళను పట్టేసుకుని బాగా నదిపాను. తను వెంటనే నన్ను గట్టిగా ముద్దులతో ముంచేసింది. ఇక సరే ఈ బెడ్ పైన చాలా ఇరుగ్గా ఉంది కానీ పక్క బెడ్లోకి వెళ్దామా అన్నది. సరే పద వెళ్ళే మరి అనగానే అన్నది. అంటే నేను లేవను, నువ్వే నన్ను తీసుకెళ్ళు అన్నట్టు నాకు సైగ చేసింది. సరే అని మెల్లిమెల్లిగా నేను తను నా మీద అలానే గట్టిగా హగ్ చేసుకొని ఉన్నది. నేనే మెల్లిగా లేచి తనను ఎత్తుకొని బెడ్ పైన తీసుకెళ్ళాను. వెంటనే తను నా షర్టును విప్పేసింది, నేను తన చీర కుచ్చుళ్ళు పట్టేసి లాగేశాను, తన బ్లౌజును గట్టిగా వేసేసాను. తీయగానే మొత్తం చినిగిపోయింది, ఒక్కు పైన ఊడిపోయి చినిగిపోయింది. ఏమైనా అనుకుంటుందేమో, ఫీల్ అవుతుందో ఏమో అని చెప్పి నేను తన మొహం అయితే చూశాను. అలా చూసేసరికి తను ఒక మంచి తమకంలో ఉండిపోయింది. ఇక నన్ను బాగా అదుముతూ నా మొగ్గ గట్టిగా లేచిపోయింది. నా మొగ్గను తన రెండు చేతుల్లోకి పట్టేసుకొని బాగా నలుపుతుంది. తన జాంపళ్ళని నేను అప్పటి నుంచి చేత్తో పట్టుకోవాలని చూస్తున్నాను, కానీ నా చేతుల్లోకి సరిగ్గా రావట్లేదు ఇంకాను, ఎందుకంటే మా అత్త జాంపళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. ఇక మేమిద్దరం బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మా అత్త రారా తున్నరా తొందరగా అని చెప్పి బాగా ఊరుతూ అంటుంది. ఆ మూలుగుడికే నాకు ఇంకెక్కువ అయిపోతుంది. నా మొగ్గ 10 టన్నుల స్ట్రాంగ్గా అంత స్ట్రాంగ్గా తయారైపోయింది. వెంటనే నేను లేచి నిలబడ్డాను. ఇంకెంతసేపురా ఎంత లేచి నిలబడి చూశాను. అప్పుడు నా పైన మా అత్తయ్య పైన ఒక్క నూలు పోగు కూడా ఏది లేదు. వెంటనే కిందికి చూస్తే నా ఆశ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది, పాలకోవలాగా భలే ఉంది. వెంటనే కిందికి వంగి ఒక ముద్దు పెట్టేశాను. అక్కడే ఉంటే ఇంకెంతసేపురా, లోపలికి రారా, నాలో లీనమవ్వురా అంటూ పిలిచింది. నేను వెంటనే మా అత్త పొలంలోకి వెళ్ళి బాగా దున్నేశాను, బాగా దున్నాను. ఇలా దున్నుతూ ఉన్న కొద్దీ ఇంకా అబ్బా అబ్బా ఇంకా ఇంకొద్దిసేపు అంటూ మాత్రం మూలుగుతూ ఉన్న కొద్దీ నా వల్ల ఇంకా కాలేదు, ఇంకా గట్టిగా వేస్తూనే ఉన్నాను. అబ్బా ఏముంది, ఇంతగా ఇలాంటి సుఖం నా జీవితంలో నేను ఎప్పుడూ ఎరిగి ఉండను. ఇలా ఎంత బాగా చేస్తున్నావు, ఎంత బాగుంది, నేను నా జీవితంలో ఇంతటి సుఖాన్ని పొంది ఉండలేను కావచ్చు అని చెప్పి అంటుంది. ఇక కాసేపు నేను అయిపోయింది, నా 2 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోయింది. నేను ఒక 10 నిమిషాల్లో అయిపోయి వెంటనే మా అత్తయ్య పక్కన అలా వాలాను, అత్తయ్య పైన. ఇక కాసేపటి తర్వాత
మీ మామయ్య నన్ను ఇలా చేస్తుంటే 6 నెలలకో పిల్లని నేను కనేదాన్ని కదరా అని చెప్పగానే, అప్పుడు లేకుంటే ఏముందత్త ఇప్పుడు మొదలు పెట్టొచ్చు కదా మరి అని చెప్పి నేను అన్నాను. ఇద్దరం కాసేపు నవ్వుకున్నాము. అలా నవ్వుకొని ఎలాగైతేనేమి ఒక 3 నుంచి 4 రౌండ్లు అయితే వేసుకున్నాము. ఇక అక్కడి నుంచే అయిపోయింది. ఆ ఇద్దరి మధ్య బంధం అనేది 3 సంవత్సరాలు నడిచింది. మా అత్తయ్యకు 2 పిల్లలు కూడా పుట్టారు. నాకేమో జాబ్ వచ్చేసింది. ఇక నేనైతే వెళ్ళిపోయాను అక్కడి నుంచి మద్రాస్కి. మా అత్తయ్య వాళ్ళు రాలేకపోయారు. ఇంకా నా కోసం అని చెప్పి మా అత్తయ్య మామయ్యని చాలా రిక్వెస్ట్ చేసింది, మద్రాస్కి ట్రాన్స్ఫర్ చేయించుకోండి అని చెప్పి. తను కూడా పాపం బాగా ట్రై చేశాడు. కానీ ఏం చేద్దాం, ట్రాన్స్ఫర్ అయితే అయ్యింది కానీ ముంబైకి అయ్యింది. ఏం చేస్తాంలే అని చెప్పి అలా సర్దుకున్నాము. ఇలా మా జీవితం అయితే గడిచిపోయిందండి. ఎట్లుంది, బాగుందా స్టోరీ? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి, సరేనా? నా వీడియోకి ఒక్క లైక్, మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.